ఫ్యామిలీ మూవీస్ అంటే అమరన్ నచ్చుతుంది ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చుతుంది ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే బాగా నచ్చుతుంది సాయిపల్లవి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది సాయిపల్లవి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అంటే నేచురల్లీ చింత అంత శివకార్తికేయన్ సెట్ అయ్యారట ఈ రోల్ తను జస్టిఫై చేశారు రోల్ ని నేను టీజర్ చూసానే ఏమవుతుందో ఏమో అనుకున్నా అంటే ఏం మెసేజ్ ఇచ్చారు అంటే తెలిసిన స్టోరీయే బట్ వాట్ దే హావ్ గివెన్ అంటే అంటే ఒక సోల్జర్ లైఫ్ ని చూపించారు వాళ్ళ ఫ్యామిలీ ఎట్లుంటది ఫేస్ ఏం చేస్తారు అంతా క్లియర్ గా మంచిగా చూపించారు క్లైమాక్స్ మాత్రం బాగుంది మంచి ఫ్యామిలీ దీవాలికి అంటే మంచిగా నచ్చుతుంది డామినేట్ చేస్తుంది కానీ మరి అంటే ఎస్కే కూడా అంతే శివకార్తికేయన్ కూడా అంతే ఇద్దరు శివ అన్నది సూపర్ ఉంది సో మిక్స్డ్ సినిమా అంటే ఆ బాండింగ్ ఆర్మీ ఒక ఓవరాల్ గా ఆర్మీ ఆర్మీ ఫ్యామిలీ గురించి అంటే లోపల ఎమోషనల్ గా బాగా అందరూ ఏడ్చారని చెప్తాను మీరే అంటారు అవుట్ ఆఫ్ రేటింగ్ అవుట్ ఆఫ్ ఫైవ్ అని తీసారా ఇమోషనల్ వెరీ నైస్ ఇండియన్ ఆర్మీ అండ్ హౌ బ్రేవ్ దే ఆర్ అండ్ హౌ ప్రకాష్ మ్యూజిక్ ఫస్ట్ ఆయన ఒక మేట్ మేట్ లైక్ మేట్ టెరరిస్ట్ ఆయన కూడా అనేది ఆ సీన్ అయితే ఆసమ్ అని చెప్తారు దిస్ ఇస్ ద ఫేస్ ఆఫ్ ద ఆర్మీ దట్ డైలాగ్ అది మామూలుగా లేదు అది బాగా అనిపించింది ఎవరు చూపించే వాళ్ళు వాళ్ళకి ఎన్ని రోజులు అమరాన్ మూవీ చూడడం జరిగింది అన్న లిటరల్లీ చెప్తున్నా ఈ సినిమా చూసిన తర్వాత నాకు కన్నీళ్ళ నుంచి కన్నీ రాగలేదు అన్న నిజంగా ఇంత మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని నేను పక్కా ఆశిస్తున్నా ఎందుకంటే సినిమాలో కంటెంట్ ఉంది ఇంకోటి రియల్ లైఫ్ స్టోరీ మన జవాన్ల గురించి మన దేశ రక్షణ కోసం ఎంతమంది జవాన్లు ప్రతి సంవత్సరం వీర మరణం పొందుతున్నారు అనేది తెలుసు మీ అందరికీ తెలిసిన విషయమే దాన్ని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ సినిమా చూసిన తర్వాత మన జవాన్ల కోసం ఒక చిన్న సాంగ్ విధంగా ఒక కావ్యంలో చెప్పాలంటే సినిమా నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది దేశ రక్షణే ధ్యేయంగా భావించి బార్డర్ లో కాపుగా సేవ బ్రతుకంతా మాకై దారబోసావా కన్న తల్లి కట్టుకున్న నాలిన్నొద్ది కష్టాల నువ్వు మోసేవా కన్నీటి దుఃఖాన్ని సూపర్ అంటే సూపర్ ఉందన్న సినిమా లిటరల్లీ చెప్తున్నా ఈ సినిమా బ్లాక్ బస్టర్ తెలుగు ఇండస్ట్రీ హిట్ కొట్టాలని భావిస్తున్నా ఈ సినిమాకి ఆస్కార్ లెవెల్లో ఆస్కార్ అవార్డు రావాలని కోరుకుంటా మన నరేంద్ర మోడీ గారు ఈ సినిమాకి చూసి ఆస్కార్ లెవెల్లో ఆస్కార్ అవార్డు ఇవ్వాలని కోరుకుంటున్నా జై జవాన్ జై కిసాన్ ఎవరు తగ్గేది లేదు థ్యాంక్ యూ అమరాన్ అయితే చాలా బాగుంది అన్న ఒక పేట్రియాటిక్ మూవీ సినిమా గురించి ఎక్కువ మాట ఎందుకంటే ఇది ఒక మేజర్ ముకుంద్ బయోపిక్ కాబట్టి వాళ్ళు అతని జీవితం సన్నివేశాలు కానీ ఒక వార్ సీక్వెన్స్ కానీ రెండు ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ ఎవ్రీథింగ్ చూపించిన విధానం చాలా నీట్ గా ఎమోషన్ చూపించారు చాలా బాగా కనెక్ట్ అయ్యి నేనైతే నేను అండ్ సాయిపల్లి ఒక వైఫ్ క్యారెక్టర్ కానీ తను మాత్రం చాలా అంటే చాలా ఇన్వాల్వ్ అయింది కొన్ని విషయాలు హీరో అయితే డామినేట్ చేశాడు అనిపించింది శివకార్తీ వార్ సీక్వెన్స్ కానీ ఫైట్ సీక్వెన్సెస్ కానీ మనకి కాశ్మీర్ సీక్వెన్స్ కానీ శివకార్తీ ఎక్సలెంట్ గా చేశాడు నేను సినిమా మొత్తం మీద చాలా క్యారెక్టర్స్ ఉన్నా మదర్ గడ్ ఫాదర్ సో క్యారెక్టర్స్ ఉన్నా కానీ స్క్రీన్ మీద శివకార్తీ సాయిపల్లవి కనిపించారు ఇంకెవ్వరి మీద దృష్టి వెళ్ళదు సో వాళ్ళిద్దరు చాలా ఇన్వాల్వ్ చేశారు అండ్ మ్యూజిక్ కూడా చాలా డీసెంట్ గా ఉంది అండ్ సాంగ్స్ కూడా లిరిక్స్ స్లోగా బాగున్నాయి
ఓవరాల్ గా అయితే సినిమా అయితే మంచి పేట్రియాటిక్ ఫీల్ మూవీ అన్న క్లైమాక్స్ మరి దివాళి బ్లాక్ బాస్టర్ అని నాకు మూడు సినిమాలు నచ్చాయండి ఎక్కువ చెప్పలేను నాకు మూడు అయితే నచ్చాయి మూడు ఈక్వల్ సార్ మూడు అయితే బాగున్నాయి ఇండియా మూలో భరత్ మాతాకి జై నా ముందుగా చెప్పాలంటే అమరా వీర సినిమా చూస్తున్నా మాత్రం ఈ మొత్తం గూస్ బంప్స్ వస్తున్నాయి సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు అసలు ఎట్లుందా సినిమా చూస్తే మాత్రం అంత ఈ సినిమా ఇప్పుడు వచ్చిన సినిమా వల్ల కంటే ఈ సినిమా చాలా బ్లాక్ బాస్ అని చెప్పొచ్చు ఈ దీపావళి మంచి బెస్ట్ అని చెప్పొచ్చు ఇప్పుడు వచ్చిన సినిమాలు అన్ని కూడా బాగున్నాయి కాకపోతే ఇది మన దేశం కోసం సంబంధించిన సినిమా కాబట్టి మనం ఎప్పుడైనా సినిమా బ్లాక్ బస్టర్ ఉంటది సాయి పల్లవి యాక్టింగ్ చూస్తున్నా మాత్రం గూస్ బంప్స్ వస్తున్నాయి అంతే విధంగా చెప్పాలి చాలా చాలా బాగా చేసింది కొత్తగా ఒక డిఫరెంట్ చేసింది మన ఇక్కడ నుంచి బార్డర్ నుంచి పోయి మన ఇండియా బార్డర్స్ నుంచి పోయి పాకిస్తాన్ లో కొట్లాడతా చూసినా అది దానికి హ్యాట్సాప్ చెప్పాలి ముందుగా ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఇప్పుడున్న జనరేషన్ బట్టి చూస్తే ఎవరో వచ్చి కదా మన హైదరాబాద్ లో మన అందరం కలిసి మెలిచి ఉంటాం అందరం ఓలా వచ్చి టెరెస్ కొడుకులు వచ్చి కొట్లాడలు పెడతారు ఇవి కాకుండా ఓలా వస్తున్నా తరిమి కొట్టాలని నేను అదే కోరుకుంటున్నా ముందుగా ఈ సినిమా నరేంద్ర మోడీ గారు సార్ మీరు ఈ సినిమా చూడాలి ఎందుకంటే ఈ సినిమా అంతా బాగుంది మన దేశం కోసం సినిమా ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు రావాలని అనుకుంటున్నా ఎందుకంటే మన దేశం కోసం ప్రౌడ్గా ఫీల్ కావాలి సార్ ఐ లవ్ యూ మై ఇండియా సార్ ఓలో భరత్ మాతా కీ జై ఓయ్ అమర వీరులు ఓవరాల్ గా మూవీ మొత్తం చాలా క్లియర్ గా నేను 5.5 ఇచ్చేస్తాను సాంగ్స్ ఒక మైనస్ పాయింట్ బీజియం చాలా బాగుంది లాగ్ సెకండ్ లో ఫ్లాగ్ అనిపిస్తుంది అన్న ఫస్ట్ కొద్దిగా అనిపిస్తుంది సాంగ్స్ లో అన్నస్తే ఉంటాయి సాంగ్స్ కూడా ఏం బాగా మనకు బీజియం క్లైమాక్స్ బీజియం అదిరిపోతుంది అండ్ క్లైమాక్స్ హ్యాట్స్ ఆఫ్ అన్న చాలా బాగుంది ట్విస్ట్ అది ఎవరు రివీల్ చేయగలరు క్లైమాక్స్ అంటే ఈ ఫెస్టివల్ సీజన్ కి 3-4 మూవీస్ కూడా వస్తున్నాయి కదా అమరన్ దాంట్లో హిట్ అవుతుంది ఎక్స్పెక్ట్ చేయదు అమరన్ సూపర్ హిట్ అసలు మామూలుగా లేదు